మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం ఏపీ తెలంగాణల మధ్య విజయవాడ ఖమ్మంల మధ్యన గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఎట్టకేలకు అడుగులు పడ్డాయి ఖమ్మం విజయవాడల మధ్య రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవసరమైన భూములను సేకరించేందుకు గతంలోనే భూసేకరణ నోటిఫికేషన్ వెలువరించింది కొంతకాలంగా భూసేకరణ ప్రక్రియ నడుస్తోంది ప్రస్తుతం అవార్డుల దశ నడుస్తోంది రైతుల ఖాతాల్లో పరిహారం పడే ప్రక్రియ నడుస్తోంది జిల్లా రెవెన్యూ అధికారులు అవార్డులు పాస్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికి 90% మేర పరిహార చెల్లింపు ప్రక్రియ జరిగినట్టుగా తెలుస్తోంది మరో నెల రోజుల్లో మిగిలిన ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి విజయవాడ నాగపూర్ ఎకనామిక్ క్యారిడార్లో భాగంగా తెలంగాణ ఏపీలకు అనుసంధానంగా విజయవాడ ఖమ్మం మధ్యన 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు జరగనున్నాయి విజయవాడ నాగపూర్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఖమ్మం దేవరపల్లి మధ్యన ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ హైవే పనులు జరుగుతున్నాయి ఈ పనులకు అనుసంధానంగా ఖమ్మం విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే పనులు జరగాల్సి ఉన్నాయి ఖమ్మం జిల్లాలో వి వెంకటాయపాలెం నుంచి విజయవాడలో జక్కంపూడి వరకు 30 కిలోమీటర్ల పొడవున గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు జరగనున్నాయి ఖమ్మం విజయవాడ ఎక్స్ప్రెస్ వే కోసం 250 ఎకరాల భూములు అవసరమవుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం జీకొండూరు విజయవాడ రూరల్ను మండలాల పరిధిలో మొత్తం 15 గ్రామాల మీదుగా అలైన్మెంట్ నడుస్తోంది ఈ అలైన్మెంట్ మేరకు ఇప్పటికే రెవెన్యూ శాఖ సంబంధిత రైతులతో సమావేశాలు నిర్వహించి భూసేకరణ వరకు తీసుకువచ్చింది మరో నెల రోజుల్లో భూసేకరణ పూర్తి కాగానే 250 ఎకరాలు జాతీయ రహదారి సంస్థకు స్వాధీనమవుతాయి ఆ తర్వాత ఎన్హెచ్ అధికారులు ఖమ్మం విజయవాడ మధ్యన పనులు చేపట్టడానికి వీలుగా జాతీయ రహదారుల సంస్థ చర్యలు చేపడుతుంది ఇది ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి